సేమ్ అంతే ఉంది. కానీ కానీ విష్ణు గారు, మీరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రశ్న అడుగుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో మిమ్మల్ని ప్రశ్న అడుగుతా, ఒక్కొక్క నిమిషం. ఆంధ్రప్రదేశ్లో జనసేన బీజేపీ తెలుగుదేశం పొత్తు ఉందా లేదా? ఎన్నికలకి 50 రోజులే ఉందండి, 50 రోజులు, 50 డేస్. 50 డేస్ ముందు కూడా మీరు తేల్చకుండా పెండింగ్ పెట్టి, వాళ్ళని డైలమాలో పెట్టి, వాళ్ళని త్రిశంగు స్వర్గంలో పెట్టి మీరు వెయిట్ చేయిస్తున్నారు అని చెప్పి అనుకుంటూ ఉన్నారు, నిజమేనా? రాజకీయాల్లో జనసేనకు సంబంధించిన అంశాన్ని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి, వాళ్ళ పార్టీకి సంబంధించిన అభిప్రాయం, లేదా అధికారంగా ఈరోజు ప్రతినిధిగా ఉన్నటువంటి శివశంకర్ గారు చెప్పాలి. భారతీయ జనతా పార్టీ, జాతీయ పార్టీ మాకు ఒక విషయం చెప్పింది, పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో 2014లో సత్సంబంధాలు కొనసాగించాడు, జరిగిన పరిణామాలన్నీ కూడా సమీక్షించుకొని మళ్ళా 2020లో మా దగ్గరకు వచ్చి ఎన్డీఏ కూటమిలో ఉన్నాడు. ఈ మధ్య జరిగిన ఎన్డీఏ కూటమి సమావేశానికి ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకే ఒక రాజకీయ పార్టీని, పవన్ కళ్యాణ్ గారిని మా జాతీయ పార్టీ ఆహ్వానించింది. కాబట్టి ఆయన ఎన్డీఏ కూటమిలో ఉన్నాడు. ఇప్పుడు మీరు అడుగుతున్నటువంటి ప్రశ్న, ఒకవేళ ఆయన తెలుగుదేశానికి సంబంధించిన పొత్తుల విషయము లేదా ఇంకో రాజకీయ పార్టీకి సంబంధించిన పొత్తుల విషయము నేను చెప్పలేను. ఒకటే ఒకటి, దానికి సంబంధించి ఒకవేళ ఏ విషయాలు అనేటువంటిది వాళ్ళు చెప్పాలా. నంబర్ 2, ఈరోజు బీజేపీ జాతీయ పార్టీగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 25 పార్లమెంటుల్లో ఎన్నికల మా యొక్క పార్టీ ఆఫీసులను రాష్ట్రంలో ఒకే రోజు మా రాష్ట్ర అధ్యక్షురాలు గారు గోదావరి జిల్లా నుంచి ప్రారంభం చేశారు కదా, మీ టీవీలను చూపించారు కదా. అంటే 25 పార్లమెంటు స్థానాల్లో మేము సంసిద్ధమైనాము, 175 అసెంబ్లీ స్థానాలకు బయోడేటాలు, న్యూట్రల్, పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరులు, బీజేపీ నాయకులు 2200 బయోడేటాలు మేము సేకరించాము. మేము ఈరోజు 175 అసెంబ్లీ స్థానాలకు, 25 పార్లమెంటు స్థానాలకు మా పార్టీ సిద్ధంగా ఉంది. ఒక జనసేనకు సంబంధించిన పొత్తుకు సంబంధించిన విషయంలో జాతీయ పార్టీ ఏం ప్రకటిస్తుందో చూడాలి, లేకపోతే ఇంకా వేరే రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి దాంట్లో పొత్తులకు సంబంధించిన విషయంలో ఏం ప్రకటిస్తుందో జాతీయ పార్టీ చూడాలి. పొత్తులకు సంబంధించిన విషయంలో జాతీయ పార్టీ తెలుసు, దానికి మేమందరం కట్టుబడి ఉంటాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు అడిగిన ప్రశ్న, 2024 సమయం తక్కువ ఉంది, మీకు ఏమి లేదనేటువంటిది మీరు అడిగితే అడుగుతున్నారు, ఇది తప్పు. బీజేపీకి 2024లో ఆంధ్రప్రదేశ్లో బలం లేకుంటే మా దగ్గరికి పొత్తులకి ఎందుకు వస్తారు, ఎందుకు పొత్తు పెట్టుకుంటారు, పొత్తు పెట్టుకుని ఎందుకు నష్టపోతారు? ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలవాలన్నా, ఆంధ్రప్రదేశ్లో ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నా, ఆంధ్రప్రదేశ్లో ఎవరికైనా సరే ఈరోజు నరేంద్ర మోడీ గారు లాంటి ఒక ప్రపంచ నేత ఒక గ్లామర్ కావాలి, బీజేపీ లాంటి చిత్తశుద్ధి జాతీయవాద పార్టీ ఒక బలం కావాలి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బీజేపీతో మాత్రమే సాధ్యమవుతుంది. 2024 నరేంద్ర మోడీ గారు మళ్ళా ప్రధానమంత్రి బీజేపీ అవుతుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పార్టీలు, మాకు అయోధ్య తర్వాత పెద్ద ఎత్తున పార్లమెంటు స్థానాల్లో ఈరోజు సర్వేలు చేస్తే పెద్ద ఎత్తున పార్లమెంటుకు బీజేపీ కోటేస్తామనేటువంటిది 20 నుంచి 24% మంది ఈరోజు అయోధ్య అంశం తర్వాత మద్దతు ఇస్తున్నటువంటి తీరు కావచ్చు. ఖచ్చితంగా ఈ పరిణామాల వల్ల బీజేపీకి బలం ఉంది కాబట్టి.